సంవత్సరాలైన ఇవాళ కూడా తిరగని చిరునవ్వులతో ఆయన వెంట ఇంతమంది నడుస్తున్నారంటే ఆయన గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ రోజుల్లో 5-10 సంవత్సరాలు రాజకీయ నాయకులు చేసిన ఆయన కేవలం 2.5 సంవత్సరాలు మాత్రం ఎమ్మెల్యేగా చేశారు, కానీ 2.5 సంవత్సరాలను ఇంత ఆదరణ అభిమానాలు పొందారంటే ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంతో అవసరం. నేటికి కూడా యువత ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన బాటలో నడవాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు కలకొల సాంబ, నేను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి వచ్చాను. ఇలాగా అనేక జిల్లాల నుంచి ఎంతో మంది రంగగారి అభిమానులు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన ఈ రోజు కూడా, ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అయినా కానీ మాలాంటి యువత హృదయాలు ఇంకా బతికే ఉన్నాడంటే నిజంగా ఆయన మాలాంటి యువత చాలా స్ఫూర్తిదాయకం. ఆయన ఆశయాలు కానీ ఆయన యొక్క ఆయన ఏదైతే ప్రజల్లో ఎలా అయితే ఎదిగి మంచి పనులు చేశారో అదే స్ఫూర్తితో మేము కూడా ముందు తరాలకి, మా తర్వాత తరాలకి మేము అలా ముందుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తుంది. రంగగారి 30వ వర్ధంతి సందర్భంగా మనము ఈ యొక్క ఆయన స్ఫూర్తిని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ అనిశ్చితమైన కండిషన్స్ లో, పొలిటికల్ వాలటైల్లో మనం ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి ఆయన అడుగు జాడల్లో నడిచి ముందుకెళ్లాల్సింది అందరినీ కోరుకుంటున్నాం. ఏర్పాట్లు చేస్తున్నారు, సేవ కార్యక్రమాలు చేయాలి, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. మరోపక్క ఘనంగా నివాళులు అర్పించారు, 30 కాగడాలు పెట్టడం జరిగింది. వీరంతా కూడా ఒకటే చెప్తున్నారు.